హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి. బాయిల్డ్ ఎగ్స్తో ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. కాకపోతే ఈజీ ప్రాసెస్లో సింపుల్ ఐటమ్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ ఎగ్ కర్రీ ప్రిపరేషన్ కోసం నేను అర డజన్ ఎగ్స్ తీసుకున్నాను అండి. అవి బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మనం కడాయిలో ఆయిల్ వేసుకొని అందులోకి 2 చెక్క లవంగ వేసుకోవాలండి. అంటే మనం కూర క్వాంటిటీని బట్టి వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయ్యే టైంలో ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత ఇందులో టమోటా కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే టమోటా ఆనియన్ మెత్తగా మిక్స్ అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కానీ లేదంటే టమోటా కానీ తొందరగా మిక్స్ అయిపోవాలంటే, మెత్తబడిపోవాలి అంటే మనం చిన్న చిన్న ముక్కగా కట్ చేసుకొని వేసుకుంటే ఇది తొందరగా కరిగిపోతుంది అన్నమాట. టమోటా కూడా తొందరగా మగ్గి బాగా మెత్తబడుతుంది. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఆనియన్ టమోటా బాగా కలిసిపోయిన తర్వాత అంటే బాగా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మసాలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మసాలా వేసేటప్పుడు వీడియో తీయలేదండి. నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు నేను ఖచ్చితంగా మీకు మసాలా ఏంటి అనేది నేను వీడియో తీసి చూపిస్తాను. ఇక్కడ నేను వచ్చేసి అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర అంతే అండి. మనం చికెన్లోకి వేసుకున్నట్లు కొబ్బెర అలాగే ధనియాల పొడి, చెక్క లవంగా ఇవన్నీ అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ చెక్క లవంగా నేను ఇందులో వేసేసాను. ఆ తర్వాత కొబ్బరి పొడి కానీ ధనియాల పొడి కానీ ఇందులోకి అవసరం లేదండి. అవన్నీ వేసామంటే ఇది మసాలా అసలు టేస్ట్ చేంజ్ అయిపోతుంది, మనకి చికెన్ టేస్ట్ వస్తుందన్నమాట. ఇది నార్మల్గా స్పైసీగా మసాలా తక్కువగా ఉండాలి అంటే ఇంతే మసాలా వేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్. కాకపోతే కారం ఉప్పు కరెక్ట్ టేస్ట్ తగ్గట్టుగా పడాలి ఇందులో. ఇక్కడ చూడండి, మసాలా ఆయిల్లో బాగా ఉడుకుతుంది. ఈ టైంలో మనం ఇందులోకి ఒక చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ కూడా బాగా ఉడికే టైంలో మనం ఎగ్స్ని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. ఎగ్స్ని వేసేటప్పుడు అలాగే వేయకూడదండి, దీనికి ఇలా కాట్లు పెట్టేసి వేసుకోవాలి. నైఫ్తో చిన్నగా ఎక్కువగా కాకుండా అక్కడ ఒకటి చిన్నగా కాట్లు పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మసాలా లోపలికి వెళ్ళి బాగా పట్టేస్తుంది అన్నమాట. ఎగ్కంతా ఎగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ ఎగ్ కర్రీ అంటే. మనం ఇక్కడ మసాలా పెట్టి చేస్తున్నాం కదండి, సో కొంచెం గ్రేవీ టైప్లో ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఈ ఉడికించిన ఎగ్స్ని ఇలా ఇందులోకి వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దీన్ని ఇలాగే ఉడకనివ్వాలండి. ఎగ్స్కి ఆల్రెడీ కొంచెం కాట్లు పెట్టి ఇందులో వేసేస్తున్నాం కాబట్టి ఈ ఎగ్స్ ఈ మసాలాలో ఉడకడం వల్ల ఆ మసాలా అంతా ఎగ్ లోపలికి వెళ్ళి టేస్టీగా తయారవుతాయండి ఎగ్స్. ఈ మసాలా అంతా చిక్కపడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలానే ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలి. మసాలా కొంచెం చిక్కపడిందంటే ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా మనకి, ఇక్కడ మసాలా కొద్దిగా చిక్కబడింది. ఎగ్స్ కూడా కలర్ చేంజ్ అయ్యాయి చూడండి. సో ఇప్పుడు ఇందులోకి మసాలా బాగా వెళ్ళి పట్టేసి ఉంటుందన్నమాట. ఆ ఎగ్స్కి మనం కాట్లు పెట్టాం కదా, ఆ చీలికలు కూడా పెద్ద పెద్దగా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇందాక మనకు కనిపించేవి కాదు, ఇప్పుడు బాగా నీట్గా కనిపిస్తుంది చూడండి. అందులోకి మసాలా కూడా వెళ్ళింది. సో ఇప్పుడు మనకి ఎగ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, మనకి మసాలా కూడా బాగా పట్టేసి ఉంటుంది లోపల. ఈ ఎగ్ చపాతీలో కానీ పూరీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడిప్పుడే మసాలా మొత్తం చిక్కబడుతుందండి. ఇంకొక 2 మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకు ఎగ్ కర్రీ టేస్టీగా ఉండాలి అనుకుంటే మనం ఇలా దగ్గరుండి నీట్గా కలుపుతూ ట్రై చేయాలండి. అంతే అండి, మనకి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్గా దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. బాయిల్డ్ ఎగ్ కర్రీ చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్తో ఎలా తయారు చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపించాను కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.